వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే నడిపించనున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో కూటమి సభ్యులు వర్చువల్ గా సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో కూటమి పార్టీ సభ్యులు హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గే బీహార్ సీఎం నితీష్ కుమార్ చైర్పర్సన్ పదవికి పోటీ పడ్డారు. అయితే కూటమి అధినేతగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులే ఉండాలని నితీష్ సూచించినట్టుగా తెలుస్తోంది. సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు సారథ్య పగ్గాలు అప్పగించాలని ఆయన ప్రతిపాదించినట్టుగా సమాచారం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే నడిపించబోతున్నారు. దీనికి సంబంధించి మేజర్ డెవలప్మెంట్ ఏంటో రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ప్రస్తుతం కూటమిని లీడ్ చేయబోయేది, చైర్పర్సన్ గా ఉండబోయేది మల్లికార్జున ఖర్గే అంటూ నితీష్ కుమార్ ప్రతిపాదించారు. సో ఏంటి డీటెయిల్స్? ఎస్ దేవి, వాస్తవానికి ఏదైతే ఇండియా కూటమి ఏర్పడ్డ తర్వాత కోఆర్డినేషన్ కమిటీ మాత్రమే వేశారు. అంటే కన్వీనర్ను దాంతోపాటు చైర్పర్సన్ను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతూనే ఉంది. ఈరోజు ఉదయం 2 గంటల పాటు వర్చువల్గా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, దాంతోపాటు కూటమిలో ఉన్నటువంటి ఇతర భాగస్వాములు కూడా హాజరయ్యారు. అయితే మమతా బెనర్జీ మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. అయితే నితీష్ కుమార్కు ముందుగా కన్వీనర్ బాధ్యతలు అప్పజెప్పబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈ కన్వీనర్ బాధ్యతను నేను తప్పుకుంటున్నాను, నాకు వద్దు అంటూ తను ట్వీట్ కూడా చేశారు. సో మొత్తానికి తర్వాత ఎవరు ఈ కన్వీనర్గా కానీ చైర్పర్సన్గా కానీ ముందుండి ఇండియా కూటమిని నడిపించబోతుందనే దాని మీద పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ సాగుతుంది. అయితే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో అటు కన్వీనర్ చైర్పర్సన్ల ప్రస్తావనతో పాటు అంటే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా ఆ ఇండియా కూటమి ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ సీట్ల పంపకాల పైన ఏ విధంగా ఒక స్పష్టతకు తీసుకురావాలనే దాని మీద కూడా చర్చ జరిగింది. ఇక మరోపక్క భారత్ జోడో న్యాయయాత్ర రేపటి నుంచి రాహుల్ గాంధీ చేపట్టబోతున్నారు. ఈ న్యాయయాత్రలో మిగతా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల సంబంధించినటువంటి ప్రతినిధులందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే వాళ్ళని కోరారు. అయితే మరి ఎన్నికల నాటికి అంటే ముందే ఈ కన్వీనర్ చైర్పర్సన్ల విషయంలో ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ అంటే గత డిసెంబర్ నెలలో జరిగినటువంటి సమావేశంలో మమతా బెనర్జీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఇద్దరు కూడా మల్లికార్జున ఖర్గేను కొంత స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో పార్టీలో ఉన్నటువంటి అంటే కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయాన్ని సాధించిన తర్వాత అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఏదైతే ఈరోజు పెట్టినటువంటి ప్రతిపాదనలపైన కొద్ది రోజుల్లోనే ఒక స్పష్టతను ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మొత్తానికైతే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేనే ఇండియా కూటమికి ఆయన చైర్పర్సన్గా వ్యవహరించబోతున్నారు. దానికి సంబంధించి కూడా నితీష్ కుమార్ అండ్ మల్లికార్జున ఖర్గే పోటీ పడినప్పటికీ కూడా నితీష్ కుమార్ సూచన మేరకు మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించారు. ఆయనే ఇక లోక్సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమిని నడిపించబోతున్నారు.